네, 말해. 그런 네, 그런데 나를 만나 가는 사람 가는 ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. పాత్రికే మిత్రులకి అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఒక నిమిషం, ఒక సారి ఏమనుకో, గుంటూరు వెస్ట్ అభ్యర్థి కూడా ఇటు వచ్చి కూర్చోవాలి. మాధవి గారు, శ్రీమతి మాధవి గారు, సారీ అండి. రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది. పొత్తుల్లో మూడు పార్టీలు ముందుకు వెళ్లాలని, రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయానికి కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎన్నికలు మన ముందున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ సందర్భంలో ఈ పొత్తు క్యాంపెయిన్లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిలుకలూరుపేట దగ్గర బొప్పూడి అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు ఇక్కడికి రాబోతున్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాము. వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంఖారావం వారు రేపు సభలో పూరించబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం చేయడానికి, అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్కి రావడం, చర్చించుకోవటం జరుగుతుంది. రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో. నేను ఇందాక అన్నట్లుగా ఇది విజయానికి తొలి అడుగ్గా ఈ కూటమిది నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇరు జిల్లాల నుంచి